చిత్తూరు జిల్లాలో అతి దారుణం జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం టానా వేణుగోపాలపురంలో భవశ్రీ అని ఒక అమ్మాయి 16 నుంచి 17 ఏళ్ల అమ్మాయి 16వ తేదీ కనపడలేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను ఏ విధంగా కన్సిడర్ చేయకుండా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని వెతకకుండా ఈ రోజుల్లో ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయడం ఎంత ఈజీ అయినా కూడా 4 రోజులు ఆ అమ్మాయి ఆచూకీనే విషయంలో ఏ మాత్రం దర్యాప్తు జరపలేని పోలీసు వ్యవస్థ అక్కడ ఆ అమ్మాయి 4 రోజుల తర్వాత బావిలో శవమై కనపడి తల్లి తండ్రులు కూడా గుర్తుపట్టని విధంగా ఆ అమ్మాయికి బోడిగుండు కొట్టి కనుబొమ్మలన్నీ తీసేసి ఈ పాప మా పాప అనే డౌట్ వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ తల్లి వాపోయిందంటే దీనికి కారకులు ఎవరు? అమ్మాయి కనపడలేదు అంటే వెతకని పోలీసు వ్యవస్థ? ఒకవేళ ఒక అమ్మాయి అలా బావిలో శవమే దొరికితే పోస్ట్ మార్టాన్ని తూతూ మంత్రంగా జరిపి అసలు జుట్టు ఎలా ఊడిపోయింది, మా అమ్మాయికి ఇంత పొడవైన జుట్టు ఉంది అని తల్లిదండ్రులు అడిగితే బావిలో నీళ్ళల్లో వెళ్లిపోయిందని చెప్పిన వ్యవస్థ, ఈరోజు వ్యవస్థ ఎలా పోతుంది? ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మహిళలకు రక్షణ ఉందా? ఒక అమ్మాయి కనపడలేదంటే 3 రోజుల తర్వాత బావిలో శవమే దొరికేంత వరకు ఈ దిశ చట్టం పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నాయని జనసేన తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయాన్ని మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్నాయి గందర్, అలాగే పెనుమూరు మండల జిల్లా సెక్రటరీ బాను, చిత్తూరు జిల్లా సెక్రటరీ యశ్వంత్ వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులు మీ వైపున నిలబడి పోరాడతాం. ఈ యొక్క హత్యకు కారణమేంటో ఖచ్చితంగా బయటపడే వరకు జనసేన పార్టీ వదలదు. దీని వెనకలు ఎవరున్నారో అని కనుక్కునే వరకు జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా కల్పించారు. ఖచ్చితంగా చెప్తున్నాం, పోలీసు వ్యవస్థకు ఎస్పీ గారికి కన్సర్న్, దిశ చట్టంలో ఉన్న ఈ కేసు సంబంధించిన పోలీసు అధికారులకు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున విన్నవిస్తున్నాం. రాష్టంలో మహిళలకు రక్షణ కరువైంది. ఒక అమ్మాయి తప్పిపోయిందని చెప్పినా కూడా ఆ అమ్మాయి ఆచూకీ కోసం వెతకని వ్యవస్థ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వంది, ఈ ముఖ్యమంత్రిది. జిల్లాలో ఉన్న ఈరోజు అక్కడున్న ఎవ్వరు కూడా ఈ అధికార పార్టీలో ఉన్న ఏ నాయకులు కూడా వాళ్ళను పరామర్శించడానికి వెళ్లకపోవడం నిజంగా చాలా శోచనీయం. జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేయడమైంది. అధ్యక్షుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ యొక్క హత్యకు కారణమైన వ్యక్తులెవరు, ఇది హత్య అని ఖచ్చితంగా వాళ్ళ అమ్మానాన్న చెప్తున్నారు, ఆత్మహత్య అని ఈరోజు పోలీసు అంతా ఉంది, ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఈ కుటుంబం వైపు జనసేన పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. దోషులను పట్టుకుని శిక్షించేంత వరకు 2-3 రోజుల్లో చేయకపోతే భారీ ఎత్తున జనసేన నాయకులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఆ కుటుంబానికి వచ్చి మద్దతు తెలిపి ఆ కుటుంబం వైపు పోరాడి ఈ పోలీసు వ్యవస్థ ఈ యొక్క విషయంలో నిగ్గు తేల్చే వరకు జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గట్టిగా మేము ఈ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు విన్నవించుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.